प्रायः प्रपन्न जनता प्रथमावगाह्यौ मातुस्तनाविव शिशोरमृतायमानौ प्राप्तौ परस्परतुलामतुलान्तरौ ते श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये. ప్రపన్నులైనటువంటి జనులకి నిత్యము మునిగి తేలాలని అనిపించే ఆనందసాగర కెరటాల లాంటివి పాదములు. అలాగే ఎందుకు అలా అనిపిస్తాయంటే మాతు స్తనావివ శిశోరమృతాయ మానవు. మాతు స్తనవు ఇవ, స్తనవు ఇవ, స్తనావివ, శిశోహ అమృత, శిశోరమృత, శిశోరమృత ఆయమాన, శిశోరమృతాయమానవు. అది ద్వివచనం. అమృతాయమానవు స్తనౌ అవగాహ్యౌ. ఈ ఔ ఔ ఔ అనేది సంస్కృతంలో ద్వివచనం. రామ రామౌ రామాహ అని ఉంటుంది. ద్వివచనంలో ఔ అనేది వస్తుంది పుల్లింగాలకి. అందుకని తల్లి స్తన్యంలాగా శిశువుకి ఎప్పుడూ అమృతంతో సమానంగా అనిపిస్తుంది. శిశువుకి ఎన్ని రకాల పోషక పదార్థాలు మనం పెట్టినా, ఎన్ని రకాల కొత్త కొత్తగా పత్రికల్లో వచ్చేవి, టీవీల్లో వచ్చేవి చూసి ఇంకా ఇది బాగుంటుందట, అది బాగుంటుందట అని ఏవేవి కొని తెచ్చిపెట్టినా తల్లి పాలన మించినటువంటి పోషక పదార్థం లేదేమని ప్రాచీన ఆధునిక సమస్త శాస్త్రాలు ధృవీకరించిన విషయం. అంచేత భగవంతుడి పాదాలు కూడా ఎటువంటివి అంటే మాతు స్తనావివ శిశోరమృతాయమానవు. తల్లి పాలలాగే శిశువుకి అమృతప్రాయమైనవి. తల్లి పాలు అమృతప్రాయమా, భగవంతుడి పాదాలు కూడా అమృతప్రాయమా, తేడా ఉంది ఇక్కడ. తల్లిపాలు భౌతికంగా అమృతప్రాయం, మానసికంగా ఆధ్యాత్మికంగా ఏమిటో మనం చెప్పలేము. అది ఆ వ్యక్తి జీవితాన్ని గడిపిన విధానాన్ని బట్టి ఉంటుంది. భౌతికంగా అమృతప్రాయం, అంతకంటే నమ్మదగినవి, అంతకంటే పుష్టి కలిగించేవి మరొకటి లేదు, మరొకటి లేవు. అది మనకు తెలుసు, ఎందుకంటే అందులో కల్తీ ఉండే అవకాశం లేదు. అందుకే మనకి ఉగ్గుబాలతో రంగరించి పోశారండి, తల్లి బాలతోనే ఆయనకి ఆ విద్య వచ్చిందండి, ఉగ్గుబాలతో పెట్టిన విద్య అండి అంటూ ఉంటారు. భగవంతుడి పాదాల యొక్క మకరందం అమృతప్రాయం అంటే అది కూడా అంతే మామూలుగా భౌతికమైన పుష్టి కలిగించేదేనా? ఇక్కడ అమృతప్రాయం అంటే మృతి అనేది మళ్ళీ లేకుండా చేసేది అని అర్థం. మళ్ళీ లేకుండా చేయడం అంటే ఈ ఒక్క జన్మ ఎత్తాడు కాబట్టి ఈ జీవి మృతి చెందుతాడు, ఇక మళ్ళీ మృతి చెందడం అంటే మళ్ళీ పుట్టాడు అని అర్థం. భగవత్పాద రసం ఎటువంటిది అంటే అది మళ్ళీ జన్మే లేకుండా చేస్తుంది. అంచేత పుట్టకత్తులు లేకుండా పోతామని తిడుతూ ఉంటారే తెలుగులో, అది చాలా గొప్ప మాట. తెలుగులో మనం నిందావాచకాలుగా ఉన్నవి పరిశీలిస్తేనండి అవి నిజంగా మోక్షకారకాలు. తెలుగు భాష అంత విచిత్రంగా ఉంటుంది. పుట్టకత్తులు లేకుండా పోతావు, నీ మత్స మాయ అంటూ ఉండడం, మత్సమాసిపోవడం అంటే ఆనవాలే లేకుండా పోవడం, కోరుకోవలసిందే అది. తిట్టి ఎలా అయింది? నీ దుంపదెగ అంటారు కోపం వస్తే, తిట్టుకెందుకు? ఒకసారి అద్భుతంగా కూడా అపూర్వంగా కూడా వాడతారు ఆ మాట. దుంపదెగడం అంటే మొత్తం ఇంకా మూలఛేదం అయిపోవడం. దుంప తెగింది అంతే, దుంప అంటే మూలం, దాని నుంచి మళ్ళీ వేళ్ళు వస్తాయి. నిజానికి ఈ పెంచుకున్న దుంపలు దుంపలు దుంపలే కదా మన దుంప తెంచుతున్నా ఎన్నేళ్ళైనా ఎన్ని జన్మలైనా, అని చెప్పి దుంప తెగాల్సిందే. అది తిట్టుపదం ఎలా అవుతుంది? నిజానికి ఉపయోగించే మాట. ఇలాగ మనకి తిట్టుపదాలుగా ఉన్నాయి అనుకుంటున్నవి చాలా భాగం ఆధ్యాత్మికంగా విశిష్టమైన అర్థంతో ఉంటాయి. అటువంటి అవకాశం తెలుగు భాషలో మాత్రమే ఉంది. అదే తెలుగు భాష ప్రత్యేకత. అంచేత పుట్టకత్తులు లేకుండా పోతామంటే మళ్ళీ పుట్టడానికి అవసరమైనటువంటి మార్గాలు నీకు ఉండవు. నిజానికి మోక్షం అంటే అదే కదండి, కోరుకోవలసిందే పుట్టకత్తులు లేకుండా పోవడం. పుట్టడానికి గతి లేదు అంటే పుట్టడానికి గతి ఎప్పుడు ఉంటుంది? ఈ చేసుకున్న కర్మలు పుణ్యాలు పాపాలు కొన్ని ఉండి వాటి జ్ఞాపకాలు మన మనస్సులో ఉంటే మళ్ళీ జన్మ ఎత్తుతాం. మనం అందరం మోక్షం కోరుకుంటున్నామని చెబుతున్నాం కదా, తెలిసినా తెలియకపోయినా బడాయి కోసమైనా ఆ మాట మాట్లాడుతున్నాం కదా. మరి అటువంటి పుట్టడానికి మళ్ళీ గతి అనేది ఉంటే మోక్షం అనేది ఉండదు కాబట్టి పుట్టగతులు లేకుండా పోవడమే మంచిది కదా. కానీ ఎప్పుడూ మనకు తిట్లు భౌతికం, అభౌతికంగా అర్థాన్ని వేరుగా ఇస్తాయి, ఆధ్యాత్మికంగా అర్థాన్ని వేరుగా ఇస్తాయి. పుట్టకత్తులు లేకుండా పోతాం అనగా కంగారు పడ్డాం, ఎందుకంటే మనం మళ్ళీ జన్మ ఉండదేమో, మళ్ళీ పుట్టే అవకాశం ఉండదేమో, ఆధ్యాత్మిక భావాలు మనకు అర్థం కాలేదు కాబట్టి ఆ మాట అనుకుంటున్నాం. ఎందుకంటే భౌతికంగా పుట్టడం, ఏవో అనుభవించడం, ఇవన్నీ బాగున్నాయి. బంధాలు, నేను, నా వాళ్ళు, మా వాళ్ళు, నలుగురు కూర్చోవడం, నవ్వుకోవడం, ఏడవడం, పంచుకోవడం, తినడం, కడుక్కోవడం, తడువుకోవడం, ఇవన్నీ బాగున్నాయి. ఇవి మళ్ళీ జన్మకు లేకుండా పోతాయేమో. ఎన్ని జన్మలు ఇవి? పునఃస్థాన్యేవ కర్మాణి పునర్దినైక కలన శర్వరీ సంస్థితి పునః పునఃస్థాన్యేవ కర్మాణి లజ్జా ఏ నచ తుష్టయే అంటాడు యోగ వాసిష్టంలో.
పునర్దినయకలనా మళ్ళీ తెల్లారిందయా సంత అదే రోజు అదే పొగలు మళ్ళీ పొద్దునే లే మొహం కడుక్కో పాలు ఇచ్చే కాఫీ కాసుకో మళ్ళీ స్నానం చేయి సబ్బురుద్దుకో ఏదో కసేపు రామకృష్ణ అనుకో మళ్ళీ ఇడ్లీ తిను మినపట్టు తిను చట్నీ బాగోలేదను అది బాగోలేదను ఇంకా పిండి బాగుందేను కల్తీ అయ్యను లోకాన్ని తిట్టుకో పేపర్ చూడు ఇంకాస్త తిట్టుకో అందులో నావే కదా ఈ వార్తలన్నీ చదువుకో లారీ ఢీ పది మంది ఠా పడవ బోల్తా యాత్రవాసులు హరి సారాబాబుల బట్టి వేత చదువుకో ఎంత బాగుంటాయి ఇవన్నీ విష్ణు సహస్రనామం కంటే బాగుంటాయి మళ్ళీ తర్వాత ఈ లోకం ఇంతే ఎంత చచ్చినా ఇంతే ఇదివరకు ఇంకా జరిగిపోయింది ఎప్పుడో చెప్పారు భాగవతంలో మామూలే ఈ వ్యక్తి చేసేదే లేదు మళ్ళీ తిండి తిను మళ్ళీ కసేపు పడుకో మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళు లేతాను మళ్ళీ అక్కడ కూర్చుకో వాళ్ళతో దెబ్బలాడుకో కింద పొడు మీద పొడు రాగ ద్వేషాలు కొట్టుకో తిట్టుకో మళ్ళీ చేయి మళ్ళీ సాయంత్రం బస్సు ఎక్కువ ఇంటికి రా బస్సు ట్రాఫిక్ జాము ఇలాగే హైదరాబాదు అనుకుంటూ కూర్చో హైదరాబాద్ ఇప్పుడు విజయవాడ విశాఖపట్నం కూడా అలాగే అయ్యాయి మహామహులు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కుమారస్వామి గారి పట్టాభిషేకానికి పెడితే ముఖ్యమంత్రులందరూ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు కొంతమంది కోపాలు వచ్చాయి వీరి కోపాలు వచ్చాయి ఏకంగా డీజీపీని బదిలీ చేశారు ఇంతంత అహంకారాలు కలిగిన వాళ్ళు అందరూ మొత్తం మూడో ఫ్రంట్ ఆరో ఫ్రంట్ పెట్టి దేశాన్ని ఉద్ధరిస్తారు చూద్దాం ఏమాత్రం చేస్తారు కాస్త ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే నాలుగు అడుగులు వేయాల్సి వస్తే తట్టుకోలేకపోతున్నారండి మనుషులు అహంకారాలండి మరి సామాన్య ప్రజల కష్టాలు వీళ్ళకి ఎలా అర్థమవుతాయో మీ అధికారం ఎక్కే వరకు ఒకలా ఉంటారని అందులో ఎక్కేసరికి మొత్తం అయిపోతుందండి అందుకే టాలస్టాయ్ తన రచనలో చెబుతాడు ఎవడైనా నిజాయితీ పరుడో కాదో నీకు తెలియాలంటే అధికారం ఇచ్చి చూడమంటాడు అధికారం ఇస్తే వాడు నిజాయితీ బయటపడిపోతున్నాడు ఏదో చేస్తారు చేస్తారని అధికారం ఇస్తే వీరి లక్ష్యాలు ఏం కనపడుతున్నాయంటే చివరి కాంగ్రెస్ ముక్త భారత్ కాంగ్రెస్ ముక్త భారత్ మనకు కావాల్సిన కాంగ్రెస్ ముక్త భారత్ కాకరకాయ ముక్త భారత్ కాదు అవినీతి ముక్త భారత్ అధర్మ ముక్త భారత్ అది కావాలి మనకి ఏ పార్టీ పరిపాలించిందో ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో మనకెందుకండి పని లేక మంచి పరిపాలన కావాలి అన్ని పార్టీల వాళ్ళు మొత్తం రాజకీయాలు చేస్తున్నారు కానీ ప్రజలు పరిపాలన గురించి ఆలోచించట్లా రాజకీయం ఎంత బాగా చేయాలో ఆలోచిస్తున్నారు అంత బాగా వ్యూహాలు రచిస్తున్నారు మనకు కావాల్సింది ఆ పార్టీ ముక్త భారత్ ఈ పార్టీ ముక్త భారత్ కాదు అవినీతి ముక్త భారత్ అధర్మ ముక్త భారత్ బద్ధకం ముక్త భారత్ అది నినాదంగా ఉంటే అప్పుడు అహంకారాలు పెరగకుండా ఉంటాయి ఎవరికైనా లేకపోతే పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరికీ అహంకారాలే మిగులుతాయి అది పోవడానికి ఆధ్యాత్మికత ఉంది ఎన్ని పదవులు సాధించినా ఏం చేసినా ఏముందో అదే రోజు మళ్ళీ తెల్లారింది తిన్నామా పడుకున్నామా తెల్లారింది అంతే పున శర్వరి సంస్థిత పునః మళ్ళీ రాత్రి మళ్ళీ అలాగే పడుకోవడం లేవడం ఏమిటో పొద్దునే లేవాల్సి వస్తుంది రోజును అని మరి లేవాలి తప్పదుగా కాఫీ తాగడానికైనా లేవాలిగా ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మామూలే ఇంకా పాలు పని మనిషి పంచాయతీ మళ్ళీ పదార్థాలు పరమార్థాలు అన్నీ మామూలే ఎప్పుడో కాస్త తెలుపు దొరికినప్పుడు మధ్యాహ్నం పూట అలా పడుకుని ఏమిటో ఈ జీవితానికి తెలుపు ఎక్కడ ఉండదు నిజంగా భగవంతుడు తెరిపిస్తే మనకి ఇష్టం ఉండదు అయిపోబోయి అప్పుడే అంటామంట మనం అంచేది మనందరికీ ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేవి నిజంగా ఉన్నాయా స్థిరంగా ఉన్నాయా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే మాటల్లో బయటపడే విషయం కాదు అది పునర్దినైకలన శర్వరీ సంస్థితి పునః పునఃస్థాన్యేవ కర్మాణి మళ్ళీ అవే పనులు చేస్తున్నావయ్యా